తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు చికిత్స హలో రామ్ గారు హాయ్ నారాజు సరే జనరల్ గా మన ఫ్రెండ్స్ దగ్గర మనం వాళ్ళు ఏదో అవసరానికి ఎక్స్పెక్ట్ చేసి మన దగ్గరకు వస్తూ ఉంటారు కొన్నిసార్లు మనం నో అని చెప్పలేము అది ఫినాన్షియల్ విషయంలో అయితే ఎస్పెషల్లీ మన పరిస్థితి తెలిసి కూడా మన మీద డిపెండ్ అయ్యి మన దగ్గరకు వస్తూ ఉంటారు కొంతమంది అంటే మన దగ్గర ఉండొచ్చు ఉండకపోవచ్చు అయినా సరే కొన్నిసార్లు మనమే ఎలా అంటే అరే వాడికి ఏదో ఫినాన్షియల్ నీడ్ వచ్చింది కదా అని చెప్పేసి ఆప్తమిత్రుడిలాగా ముందే వెళ్ళిపోయి మొత్తం లాస్ చేసుకుని ఉంటూ ఉంటాం అంటే మనకు మించి భారం పెట్టుకుని ఉన్నా సరే అది క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి మనం చాలా ప్రయత్నాలు చేసి చివరికి మనం హెల్ప్లెస్ అయిపోతాము అలాంటి పరిస్థితికి వచ్చేస్తాము ఆ నో అని అలా చెప్పాలి సార్ అసలు అంటే నా దగ్గర డబ్బులు లేవు నువ్వు దయచేసి నువ్వు ఇబ్బంది పెట్టొద్దు ఎందుకు అలా చేస్తున్నావు నేనేదో నువ్వు ఏడుస్తున్నావు అని చెప్పేసి డబ్బులు ఇస్తాను చివరికి నువ్వు అది కట్టలేవు నేనే కట్టుకోవాలి లేదు నా దగ్గర అవసరానికి మించి కూడా ఏమీ లేవు అనేటువంటి విషయాన్ని బలంగా చెప్పలేము దాన్ని చెప్పాలి అని అంటే ఎలా మనిషి ఎంత ధైర్యవంతుడైనా నో చెప్పే ధైర్యం మాత్రం చాలా తక్కువ ఉంటుంది చాలా అసలు నో చెప్తే తర్వాత ఏమవుతుందో అన్న భయం మొదటి నుంచి స్టార్ట్ అవుతుంది రెండు అక్షరాలు ఎన్ ఓ నోనే కానీ కానీ నో ఎలా చెప్పాలో అనే పుస్తకం బజార్లో మూడు వందల పేజీలు పుస్తకం హౌ టు సే నో అని ఇది కాకుండా ఇంకొక ఆయన పెద్ద పుస్తకం రాశాడు డోంట్ సే ఎస్ ఇఫ్ యు వాంట్ సే నో అని ఈ పుస్తకం వెరీ పాపులర్ అంటే నో చెప్పడం ఎంత కష్టం ఎన్ని విషయాలు తెలుసుకోవాలి అని దాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది స్నేహితుల్లో కొంతమంది అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు రోజు అర్థం చేసుకునే వ్యక్తి నువ్వు నో చెప్పిన తర్వాత నిన్ను అపార్థ అపార్థం చేసుకునే పరిస్థితి రావచ్చు అది భయం మన భయాలు ఏం నడుస్తాయంటే నో ఎందుకు చెప్పలేమంటే నారాజు ఇప్పుడు నేను నో చెప్తే రేపు నువ్వు నాకు నో చెప్తే నా అవసరాలకు అందుకే ఈ నో ఎక్కడికి దారి తీస్తుందో అని భయం మొదటిది రెండవది ఇన్ని రోజులుగా నేను బిల్డ్ చేసిన ఒపీనియన్ ఏదైతే ఉందో ఈరోజు నో చెప్తూనే ఆ ఒపీనియన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది నువ్వు ఒపీనియన్ మార్చుకునే అవకాశం ఉంది నా గురించి నెగిటివ్గా ఆలోచించే అవకాశం ఉంది అందుకని నో చెప్పాలంటే ఆలోచిస్తాను నెంబర్ త్రీ నేను నో చెప్తాను చెడ్డవాణి అయిపోతాను ఇదే టైంలో వేరే వాళ్ళు ఎస్ చెప్తే అప్పుడు నేనేమవుతాను బ్యాడ్ మేడే మామూలుగా క్యారెక్టర్ అసోసియేషన్ బయటకు గురించి మొత్తం అసలు ఇంతవరకు ఏమీ అనుకోని వ్యక్తి అవతల వాడు ఎస్ చెప్పాడు కాబట్టి నేను నో చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను చెడ్డ అయ్యే అవకాశం ఉంది సో ఈ భయాల వల్ల నో చెప్పడానికి వంద సార్లు ఆలోచిస్తాం కానీ నిజంగా ప్రాక్టీస్ చేస్తే దీన్ని అర్థం చేసుకుంటే నో చెప్పడానికి ఒక పద్ధతి ఉంది నో చెప్పొచ్చు కూడా పరిస్థితి జనరల్గా ఏం జరుగుతుంది రాజు మన దగ్గర డబ్బులు ఉండవు ఫ్రెండ్ అడుగుతాడు కాదనిలేం నో చెప్పలేం కానీ సహాయం చేయాలి ఫ్రెండ్షిప్ను కాపాడుకోవాలి ఫ్రెండ్షిప్ డ్యామేజ్ చేయకూడదు నా దగ్గర డబ్బు లేదు ఇంకొన్ని అడగాలి అప్పు చేస్తా అప్పు తీసుకొచ్చి ఇంకెస్తా అతను సమయానికి తీర్చలేడు కానీ ఆ అప్పు ఎవరి దగ్గర తీర్చానో అడిగేది నన్ను నేను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది ప్రతిరోజు ఆ రోజు ఎందుకు ఎస్ చెప్పానా అనే బాధ రోజు పడుతూ ఉంటాం ఇది ఒక సిచ్యువేషన్ కొంతమంది డబ్బులు అడుగుతారు చూడండి డబ్బులు అడిగిన తర్వాత మంచి ఫ్రెండు డబ్బులు అడిగిన తర్వాత డబ్బులు ఇస్తాడు ఇచ్చిన తర్వాత వీడితో మాట్లాడటం తగ్గిస్తాడు నేను వెళ్ళి మాట్లాడదామనుకుంటే ఏం డబ్బులు గుర్తు చేయడానికి వచ్చావా పోనీ నేను దూరంగా ఉండి నేను వెళ్తే అట్లా గుర్తు చేయడానికి అనుకుంటాడేమో అన్న మొహమాటంతో దూరంగా ఉంటే నేనేమో డబ్బులు ఇచ్చినప్పటి నుంచి మళ్ళీ అడుగుతానేమో నాకు దూరంగా ఉన్నాడు చూసావా ఇప్పుడు నేనేం చేయాలో తెలియదు ఇంకొంతమంది తప్పించుకొని తిరుగుతారు డబ్బులు తీసుకుని అంతకుముందు ఫోన్ ఎత్తి బాగున్నావా అని మాట్లాడేవాడు ఇప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు ఎందుకంటే నువ్వు ఫోన్ చేసింది డబ్బులు తిరిగి అడగడం కోసమే అని అనుకోవడం వల్ల ఫోన్ ఎత్తాడు ఇప్పుడు ఇన్నాళ్ళు ఉన్న రిలేషన్షిప్ కూడా నీకు డబ్బులు ఇచ్చి నేనే చెలగొట్టుకున్నట్టే అవును అందుకే అప్పు అప్పుడే ముప్పు అంటారు కానీ అవసరాలకు ఖచ్చితంగా సహాయం చేయాలి స్నేహితుడన్నవాడు సహాయం చేయాలి ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకోవాలి నారాజు నీకు మించిన ధర్మం ఏదైనా ఉంటే దాన్ని పాటించకపోవటమే మంచిది తనకు మాలిన ధర్మాన్ని పాటించకపోవటమే మంచిది నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోకుండా నీ ఆర్థిక పరిస్థితే బాగలేనప్పుడు ఇంకొకరి దగ్గర అప్పు తీసుకొచ్చి నిన్ను నువ్వు కష్టాల్లో పెట్టుకొని కొన్నాళ్ళ తర్వాత నువ్వేం సాధించావయ్యా అంటే ఈ ప్రయత్నంలో భాగంగా ఇద్దరికి చెడ్డ అయ్యావన్న విషయం నీకు తెలీదు ఎందుకు అప్పుడు నో చెప్పకూడదన్న ఒకే ఒక్క కారణం వల్ల నువ్వు ఎస్ చెప్పడానికి అప్పు తీసుకున్న వాడి దగ్గర చెడ్డయ్యావు అప్పు ఎవరికైతే ఇచ్చావో వాళ్ళ దగ్గర చెడ్డయ్యావు వీడు దూరంగా దూరంగా తిరుగుతున్నాడు ఇతను మాత్రం రోజు నీకు గుర్తు చేస్తున్నాడు డబ్బులు ఇప్పుడు నీకున్న ఆర్థిక పరిస్థితికి మించి నువ్వు అప్పు చేసి ఆ భారాన్ని రోజు మోస్తున్నావు ఎప్పుడైతే మన ఆర్థిక పరిస్థితి కంటే మించిన పరువు కోసం అప్పు చేస్తావో నువ్వు అప్పటి నుంచి అసర్టివ్నెస్ అసలు నేరుగా విషయాన్ని చెప్పే కెపాసిటీని కోల్పోయినప్పుడు చాలా విషయాలు నేరుగా చెప్పాల్సినవి చెప్పకపోతే నష్టం మనకే అనే విషయం చాలా నిదానంగా అర్థం చేసుకుంటారు సో ఇట్లా డైలమాలు ఉన్న వాళ్ళకి నో చెప్పడం ఎట్లా అవును నెంబర్ వన్ ఇవి ఈ స్టెప్స్ ఫాలో అయితే నో చెప్పొచ్చు నారాజు నో అనే ఒక చిన్న పదం చెప్పలేక జీవితంలో ఎన్నో రకాలుగా లాస్ అయిన వాళ్ళు ఉన్నారు రిలేషన్షిప్లో లాస్ అయిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లో వీధిన పడిన వాళ్ళు ఉన్నారు పార్ట్నర్ మోసం చేసే స్థితికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఒకరికి చెప్పుకోలేక ఎస్ వల్లే ఇలా జరిగింది అని ఇంట్లో భార్యకు చెప్పకుండా భర్త ఎక్కడో ఇచ్చిన కమిట్మెంట్ ఎస్ వల్లే వాళ్ళ లైఫ్ ఎందుకు అలా తయారైందో చెప్పుకోలేని స్థితిలో ఉంటారు స్నేహితులు దూరం అయిపోతారు సో ఇవన్నిటికీ కారణం కేవలం ఒక ఎస్ చెప్పడం వల్లే అని ఎప్పుడైతే అర్థమవుతుందో చాలామందికి అర్థమవుతుంది ఇది నేను నా ఎస్ వల్లే అని ముఖ్యంగా రిలేషన్షిప్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు రిలేషన్షిప్లో నో చెప్పలేక ఎస్ అయిన ఎస్ అని చెప్పి ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు ఇన్ని నష్టాలు ఉన్నాయి కానీ లాభం ఏంటి ఎందుకు చెప్తారంటే ప్రస్తుతం వరకు అవతల వాళ్ళకి చెడ్డ కాకూడదు నేను ఎక్కడ ఈ రిలేషన్షిప్ కోల్పోతాను అన్న భయం ఒక లీడర్ కనుక ఎస్ చెప్తే వాళ్ళ టీం తరపున ఆ భారం అంతా టీం మీద పడుతుంది అన్న విషయం లీడర్కు తెలియదు నో చెప్పాల్సిన చోట చెప్పకపోతే ఆ టీం యొక్క అభిమానాన్ని సంపాదించుకోలేడు లీడర్ మా తరపున మీరు ఎ ఎస్ చెప్పారు మన కెపాసిటీ కానీ మేము నిజంగా అది ఫుల్ఫిల్ చేయగలమా లేదా అని మీరు తెలుసుకోకుండా మీరు ఎస్ చెప్పడం వల్ల ఆ భారం అంతా మా మీద పడిందని అప్పుడు లీడర్కి ఇంత పేరు ఇంతవరకు సంపాదించిన పేరును కూడా చెడగొట్టుకోవచ్చు సో ఎస్ ఎస్ చెప్పిన ప్రతిసారి ఇట్లాంటి నష్టాలు ఉంటాయని నేను చెప్పట్లే నో చెప్పమని లోపల గట్ ఫీలింగ్ చెప్తున్నా సరే ఎస్ చెప్తారే వాళ్ళ నష్టాలు ఇలా ఉంటాయి కాబట్టి మనం నో చెప్పాలనుకున్న చోట నో చెప్పకుండా నో లాంటిదే ఎలా చెప్పాలి ఇతరుల మనసుల్ని బాధ పెట్టకుండా మన మనసులో మాట వాళ్ళకి స్పష్టంగా అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి ఇవి లైఫ్ స్కిల్స్ నాగరాజు స్కిల్ అంటేనే ఒక నైపుణ్యం నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి ఇందులో ఏమేమి ఉన్నాయో మనం అర్థం చేసుకోవాలి ఉదాహరణకి నాకు కొంత ఆర్థిక సమస్య ఉంది నీ దగ్గర నుంచి డబ్బు సహాయం కావాలి అని అడిగాడు నువ్వు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నావు నో నేను ఇవ్వలేనని చెప్పాలి నేను చెబితే ఏమనుకుంటాడో తెలియదు ఒక్కోసారి దురదృష్టవశాత్తు అవతలెవరైనా డబ్బులు అడిగితే ఆ రోజే నీకు ఒక కమిట్మెంట్ ఉంటుంది డబ్బులు ఉన్నా సరే ఇది నేను వేరే చోట ఇవ్వాల్సి ఉంది నా దగ్గర లేదని చెప్పాలి కానీ ఆ రోజే అడుగుతాడు ఉందని చెప్పాలా ఇది వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పాలా అవతల నమ్ముతాడో లేదో తెలియదు అవును వాట్ యునీ టు అండర్స్టాండ్ నెంబర్ వన్ టు బి ఆనెస్ట్ ఇతరులకు సహాయం చెయ్యాలన్న కోరిక ఉన్నా చెయ్యలేని స్థితిలో ఉన్నానన్న అని ఆనెస్ట్ అయితే నో ఎలా చెప్పాలో నేర్చుకోవచ్చు అంటే మీరు ఆ నిజాయితీ ఉండాలి మీలో అట్లా కాకుండా ఆ రియాలిటీలో కూడా ఉండాలి రియాలిటీలో ఉండాలి ఇలా కాకుండా డబ్బులు ఉండి సహాయం చెయ్యకూడదన్న ఉద్దేశం మీలో ఉంటే అప్పుడు నో చెప్పడం అన్నది డ్రామా అవుతుందే తప్ప రియాలిటీ కాదు నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ చెప్తాను సార్ మీకు అంటే మనసు ఎలా అంటే నో అని చెప్పలేక టక్కన మాట ఇచ్చేస్తూ ఉంటాను అదొక అలవాటుగా మారిపోతూ ఉంటుంది బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే కొన్నిసార్లు నో అని చెప్పలేక చాలాసార్లు ఇబ్బంది పడే సందర్భాలు కోఖళ్ళు ఉన్నాయి దానివల్ల నేను స్పాయిల్ చేసుకుంది ఎంత అని అంటే నా టైంతో పాటు మనీతో పాటు అన్నీ అంటే వాళ్ళు ఏ రకంగా తయారయ్యారు అంటే మన మంచితనాన్ని కూడా అలవాటు కింద మార్చేసుకొని ఎలా పడితే అలాగా లాగడం స్టార్ట్ చేశారు అది వాళ్ళ తప్పు కాదు అదే చెప్తున్నాను దాని దాని నుంచి బయటపడడానికి ఇంట్రెస్ట్ వచ్చిన అవకాశం అవును అవకాశమే ఒక మోడ్లో మనం ఎస్ అని చెప్పేసి బయటకు వచ్చేస్తాం అంతే బట్ దాని తాలూకు ఎఫెక్ట్ ఎంతవరకు వెళ్తుంది అది నా కుటుంబం దాకా వెళ్తుందనే విషయం రీసెంట్ అర్థమైంది నాకు అరే మనం ఒక టెస్ట్ అని చెప్పేసి వచ్చేస్తున్నాము అతి మంచితనం కూడా పనికిరాదు అనేటువంటి ఆలోచన బట్ స్టిల్ లేదా అని అంటే కొంత ఉంది బట్ దాన్ని ఓవర్కమ్ అంటే ఎలా అనేది కూడా తెలియదు ద ఫస్ట్ థింగ్ నిజంగా మీకు నో చెప్పాలని ఉండి బలవంతంగా తెలియక ఎస్ చెప్పాను అని అనుకుంటున్న వాళ్ళు ఫాలో అవ్వాల్సింది ఏంటంటే నెంబర్ వన్ యూ హ్యావ్ టు యూజ్ ఐ అండర్స్టాండ్ ఫస్ట్ వర్డ్ నేను అర్థం చేసుకోగలను మీ ఆర్థిక పరిస్థితి ఒకవేళ మీ పరిస్థితి అయితే నేను అర్థం చేసుకోగలను మీతో షూటింగ్ చేయాలి నేను అని ఫస్ట్ యు అండర్స్టాండ్ నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను అన్న విషయం అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి ఇంకా మీరు ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు అవతల వాళ్ళ సమస్యను అర్థం మీ ఆర్థిక పరిస్థితి నాకు అర్థమైంది అండ్ ఐ అండర్స్టాండ్ అని వాళ్ళ వాళ్ళ అవసరాన్ని మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ సెంటెన్స్ ఏంటంటే నౌ యూ స్పీక్ యువర్ మైండ్ ఐఎమ్ సారీ ఐ కెనాట్ డూ ఇట్ బికాస్ రీజన్ చెప్పండి ఇప్పుడు ఐఎమ్ సారీ ఐ కెనాట్ డూ ఇట్ అన్నప్పుడు అసర్టివ్గా ఉండాలి ఇప్పుడు నేను చేయలేను నేను ఇప్పుడు ఇవ్వలేను ఇప్పుడు ఎస్ అనలేను నేను మీతో రాలేను మీరు చెప్పింది ఒప్పుకోలేను మీరు చెప్పింది నేను సమ్మతించను అని అనటంలో అసర్టివ్గా ఉండాలి చెప్పి ఎందుకంటే నా టైం వేరే వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది ఈ డబ్బు ఇంకో చోట కట్టాల్సింది ఈ మాట ఇంకోరికి ఇచ్చాను ఆల్రెడీ ఈ విషయాన్ని కారణం చెప్పి ద లాస్ట్ వన్ ఈజ్ ఆల్టర్నేటివ్ మీరు నిజంగా అవతల వ్యక్తి మీద శ్రద్ధ ఉండి మీరు నో చెప్తున్నారని అవతల వాళ్ళ సమస్య ఉన్నలో ఉన్నారని అర్థం చేసుకున్న తర్వాత ఇంకో ఆల్టర్నేటివ్ సలహా ద్వారా వాళ్ళ సమస్య ఎలా పరిష్కరింపబడవచ్చో మీరు ఒక్క సలహా ఇస్తే మీరు చేయకపోయినా నేను అవతల లేదో మీరు మంచి అవుతారని నేను అన్నాను వాళ్ళు అడిగిన సహాయానికి మీరు నో చెప్పడం ద్వారా ఈ రకంగా అమ్మయ్య మీరేం చెడ్డవరు అని నేను అన్నాను కానీ మీరు వెంటనే నో చెప్పడం కంటే ఈ రకంగా నో చెప్పడం ద్వారా అవతల వాళ్లకు మీ పట్ల ఉన్న నెగటివ్ ఫీలింగు చాలా డ్రాస్టిక్గా తగ్గే అవకాశం ఉంది వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకునే అవకాశాన్ని మీరు ఇచ్చినట్లు అవుతుంది మీ ప్రాబ్లంని నేను అర్థం చేసుకున్నాను కానీ నేను మీకు సహాయం చేయలేను ఎందుకంటే ఇది అవును రేపు మనం ఈ షూటింగ్ ఎందుకు చేయకూడదు ఎంత బాగుంది ఆల్టర్నేటివ్ ఇచ్చాను నో చెప్పాను ఇప్పుడు ఇప్పుడైతే కుదరదని చెప్పాను కారణం చెప్పాను నేను అర్థం చేసుకుంటాను మీరు చాలా దూరం నుంచి వచ్చారు ఖచ్చితంగా మీకు షూటింగ్ చేయాల్సి ఉంది అని మీరు అర్థం చేసుకున్నారు ఆల్టర్నేటివ్ ఇచ్చారు ఎందుకు మీరు ఇప్పుడు చేయలేరో చెప్పారు చెప్పిన తర్వాత ఇంక అయిపోయింది ఇంకోటి చాలామంది చేసే తప్పేంటంటే ఏంటంటే నో తర్వాత ఎంత ఎక్కువ మాట్లాడితే అంత ప్రమాదం ఒక సీక్రెట్ ఏంటంటే నో అనేదే ఒక సెంటెన్స్ నో వర్డ్ కాదు నో ఎందుకంటే అండి నా పరిస్థితి ఏంటంటే మొన్న ఏం జరిగిందంటే ఇన్ని మీరు ఎంత ఎక్కువ చెప్తుంటే అంత అవతల వాళ్ళకి మీ మీద అనుమానం వస్తుంది నో ఇస్ ద సెంటెన్స్ అవతల వాళ్ళు బలవంత పెట్టారు అనుకోండి చెప్పాల్సింది చాలా సాఫ్ట్గా అండి నా సమాధానం ఆల్రెడీ మీకు చెప్పాను నేను చేయలేను ఇంకే రకంగా అయినా సహాయం చేయగలను డబ్బు తప్ప ఈరోజు సమయం తప్ప ఇంక ఏ రకంగా చేయగలనా సో ఇట్లా అనడం ద్వారా నాకు డబ్బులు ఇస్తావా ఎందుకు నా బండిలో పెట్రోల్ లేదు పట్టించుకోవాలి డబ్బులు లేవు సారీ నా దగ్గర డబ్బులు లేవు కావాలంటే నా బండి ఇస్తా వెళ్ళి నువ్వు ఎక్కడికో వెళ్ళి రావచ్చు సో ఐఎమ్ గివింగ్ ఆల్టర్నేటివ్ ఇది ఒక పద్ధతి నాకు రియాలిటీ అర్థమైంది అంటే మామూలుగా చెప్తున్నాను ఎవరి దగ్గర అంటే మీ మీరు చెప్పిన దాంట్లో ఇంకొక ఎగ్జాంపుల్ అర్థమైంది నాకు అప్లైడ్ అనమాట ఎవరైనా ఆర్థిక సాయం అని చెప్పి అవసరమైతే ఇస్తాం లేదు అని అంటే తెలిసి కావాలన్న అడుగుతున్నారు అని అంటే కావాలంటే అప్పిప్పిస్తాను నా దగ్గర లేదని చెప్పేసి అంతే నిజమే కదా సార్ డబ్బులు అడిగితే నీకు అప్పిప్పిస్తాను కావాలంటే నా దగ్గర అయితే డబ్బులు లేవు నీ పరిస్థితి నాకు అర్థమైందని చెప్పేసి అంటే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుందేమో అన్న భయం నుంచి బయటపడాలంటే ఐ అండర్స్టాండ్ హెల్ప్ పర్ఫెక్ట్ నో ఇది నో నోనే ఉండకర్లా ఇలా అని ఒకవేళ చివరిలో మీరు చెప్తుంటే నో చెప్పి ఇంకా అవతల ఏం మాట్లాడు నిజంగా మీ స్నేహితుడైతే మీ నోను అర్థం చేసుకుంటాడు మీ నోను అర్థం చేసుకోలేదంటే మీ స్నేహితుడు కాదని మీ స్నేహితుడు కాకుంటే ఎస్ అంటే అనుకున్నంత నో అంటే అంత రిలేషన్షిప్ ఉండదేమో అనే భయం కూడా అక్కర్లా ట్రూ అండ్ ఫ్రెండ్ కాదు కాబట్టి బాగుంది సార్ వెరీ గుడ్ అనాలిసిస్ సో నో ఎలా చెప్పాలో పర్ఫెక్ట్గా చెప్పారు చాలామంది విజువలైజేషన్ క్లాస్ అడుగుతూ ఉన్నారు అండ్ మీ దగ్గర పర్సనల్ కోచింగ్ తీసుకుందాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రొఫెషనల్గా మారదాం అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారు అండ్ పర్సనల్గా వాళ్ళ జీవితాల్లో ఏదైతే మానసిక సమస్యలు ఉన్నాయో దాని నుంచి బయటపడదాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు అండ్ విజువలైజేషన్ క్లాస్లో బేసిక్ క్లాస్లో అటెండ్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది నారాజు మే ఇరవయో తేదీన మే ఇరవై బేసిక్ విజువలైజేషన్ క్లాస్ని మేము స్టార్ట్ చేస్తున్నాం ఈ క్లాస్ అటెండ్ అయిన వాళ్ళు కేవలం నాలెడ్జ్ కాకుండా ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తారు బా అసలు మార్గం ఏది కాదు ఆ మార్గంలో వాళ్ళు ప్రయాణించి వస్తారు అంటే ఆన్లైన్లో అటెండ్ అయినా సరే ఆ ప్రయాణ అనుభవం ఎట్లా ఉంటుందో మనం చాలామంది ఫీడ్బ్యాక్లో కూడా విన్నాం అట్లాంటి అనుభవం ఎప్పుడో జీవితంలో ఒక్కొక్కసారి కలుగుతుంది అట్లాంటి వేరే అనుభవాన్ని ఏదైనా చూడాలని అనుకుంటే నా జీవితంలో భవిష్యత్తులో ఎటువైపు ప్రయాణించాలని అనుకున్నానో ఆ ప్రయాణాన్ని ముందే చూడగలిగితే అట్లాంటి అవకాశం కలిగించేది ఒక విజువలైజేషన్ మాత్రమే ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ ఐదు రోజుల పాటు చేసే ప్రోగ్రామ్ని మే ఇరవయో తేదీన స్టార్ట్ చేస్తాం మే ఇరవయో తేదీ ఆర్ట్ ఆఫ్ విజువలైజేషన్ మీకుండేటువంటి సమస్య ఏదైనా సరే సో దాన్ని మీ బ్రెయిన్తోనే మీరు క్లియర్ చేసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు సమస్య ఏదున్నా సరే దానికి ఒకసారి అవగాహన అవగాహనతో క్లియర్ చేసుకుందాం అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే మే ఇరవయో తారీఖు విజులైజేషన్ క్లాసెస్ జరుగుతున్నాయి దానికి మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసిన వెంటనే ఎన్రోల్ చేసుకోండి ఒకవేళ కాంటాక్ట్ నెంబర్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాకు అఫీషియల్ వన్ అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను రామ్ గారి టీమికి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు అండ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు అనే విషయం ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ